సరే ఏదో అట్లే మీ మీరు ఇష్టం వచ్చినట్టుగా ఏదో జరుగుతూ ఈ చిత్ర విచిత్రాలన్నీ కూడా చూడటానికి కష్టం అంటే నా తండ్రి మా తండ్రిని చంపారు మా తండ్రిని చంపించినటువంటి వాళ్ళని శిక్షించండి అని చెప్పడానికి కూడా మాట్లాడదు మాట్లాడద్దు అని అంటే ఎట్లా అప్పుడంటే ఎన్నికల ప్రభావంతో జరిగిందనుకోవచ్చు అంటే ఇప్పుడు మరలా కరెక్ట్గా ఎన్నికలు వచ్చేటప్పటికి ఎవరో చేస్తే ఆర్డర్ ఇస్తే ఎలా ఇవన్నీ అసలు చెప్పుకోవటానికి చేయటానికి చూడటానికి ఒక వింతగా ఉన్నది ప్రజలు మళ్ళీ దీని మీద ఏమన్నా సునీత గారు ఏమన్నా మళ్ళీ వేరే మన హైకోర్టుకి రావడం ఇలాంటి టైం కూడా లేదు కాబట్టి ఇది ఇంకా ప్రాణంగా అయ్యే అవకాశాలు వెళ్తారు మళ్ళీ ఇంకొక ఈ లోపల ఎలక్షన్ అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే కడపలో అవినాష్ రెడ్డి మీద షర్మిల పోటీ చేస్తుంది శర్మలకు మద్దతుగా సునీత ప్రచారం చేస్తుంది కాబట్టి ఈ కేసును అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారా అని చెప్పని అంటున్నారు ఇప్పుడు మనం ఒక పథకం చెప్తామండి ప్రత్యేక హోదా చెప్తాము ప్రత్యేక హోదా తేలేకపోయారు ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా తీసుకురాలి జగన్మోహన్ రెడ్డి గారు దానివల్ల యువతకు అన్యాయం జరిగింది ఎంప్లాయ్మెంట్ రాలేదు అభివృద్ధి జరగలేదు ఆయన చెప్పినటువంటి హామీలు అవన్నీ ఉన్నాయి అది అన్యాయం జరిగిందని చెప్పాము అనుకోండి ఓకే అది ముఖ్యమంత్రి గారికి అన్యాయం జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఎవరైనా కోర్టులో పిటిషన్ ఇస్తే మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడొద్దని చెప్పని ఆర్డర్స్ ఎవరైనా ఇస్తారా ఓకే అంటే అది క్రైమ్ అయితే ఇది అంతకంటే పెద్ద క్రైమ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వస్తానని చెప్పి చెప్పకపోవటం పెద్ద క్రైము దాన్ని ప్రశ్నించేటువంటి ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ ప్రశ్నించేదాన్ని అది మీరు మాట్లాడకూడదు అని చెప్పని ఆర్డర్ ఇస్తారా ఇస్తారేమో కొంతమంది ఇచ్చేటువంటి వాళ్ళు కూడా ఉన్నారనేటువంటి విమర్శలు ఉన్నాయి ఇస్తారా లేదు ఇంకోటి అమరావతి అమరావతిలో గతంలో మీరు అలా చెప్పారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు దిమ యుద్ధం చేస్తున్నారు కాబట్టి అమరావతి విషయంలో అన్నీ జరిగితే మీరు మాట్లాడద్దు అని ఆర్డర్ ఇస్తారా అసలు ఎందుకు ప్రతిపక్ష పార్టీలు పోటీ చేయకూడదని ఆర్డర్ ఇవ్వండి అసలు ఎన్నికల్లో మీరు ఎవరు ఉండకూడదని ఆర్డర్ ఒకటి ఇవ్వండి ఎవరు పిటిషన్లు వేయండి పిటిషన్లు వేస్తే కదా పిటిషన్లు వేయండి అట్లా ఎవరు పోటీ చేయకూడదు అసలు ఎవరు సెంబులే ఉండాలి ఒకటే ఉండాలి అని చెప్పినవి ఇవ్వండి వెళ్ళండి న్యాయం జరగలేదని బాధపడతా ఏడుస్తా నాకు న్యాయం చేయండి అని అడుగుతుంటే మీరు న్యాయం చేయి అడగటానికి లేదని చెప్పని బంధిస్తామంటే సరే నెక్స్ట్ మధు మధు సార్ సార్ ఇక్కడ కోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఏమని వివేకానందరెడ్డి హత్య కేసుకి సంబంధించి సంబంధించి ఇకపైన మాట్లాడదాని ఇచ్చింది రైట్ ఓకే కరెక్ట్గా అనుకుందాం సార్ ఇప్పుడు సునీత ఒక పని చేయాలి సార్ ఆమె కూడా అదే కోర్టుకు వెళ్ళి లేకపోతే హైకోర్టు కన్నా వెళ్ళి కానీ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే అదే కోర్టుకు వెళ్ళి తన తండ్రిని చంపినటువంటి వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు పోటీ చేయకుండా ఆర్డర్ ఇవ్వండి అని అడిగి అడిగితే అప్పుడు ఇటువంటి అది కూడా ఆర్డర్ రావచ్చు సార్ దానికి కూడా స్కోప్ ఉంది అంటే తన తండ్రిని చంపిన వాళ్ళు పోటీ చేస్తున్నారు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు పలానా ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఏదో ఒకటి పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళను పోటీ చేయకుండా మీరు ఆర్డర్ ఇవ్వండి ఆయన ఎన్నికల్లో పోటీ చేయొద్దని ఆర్డర్ ఇవ్వండి తన తండ్రి హత్య హత్య కేసులో సిబిఐ అక్యూజ్డ్ పర్సన్గా అతన్ని చేర్చింది కాబట్టి అంటే రీజన్స్ కింద అక్యూజ్డ్ పర్సన్గా నిందితుల్లో జాబితాలో పలానా వ్యక్తి పేరు ఉంది ఉంది కాబట్టి ఇంకా అతన్ని ఎన్నికల్లో పోటీ చేయవద్దు అనే విధంగా ఆర్డర్ ఇవ్వండి అని పిటిషన్ దాఖలు చేయొచ్చు సార్ ఓకే అప్పుడు అప్పుడు బాగుంటది ఓకే నువ్వు ఎట్లా చదివితే అట్లా చేద్దావునా